వాళ్ళు అక్కడ చాలా మరీ ఇబ్బందులు పడ్డారు కాబట్టి అక్కడ ఓట్లు వేసే సిస్టమ్ కూడా లేదు పెద్దగా. సో అందుకని చంపాల్సి వచ్చింది. మనకు ఓట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బందులు ఏమీ లేవు. కానీ ఆయన చేసిన ఒక ప్రయోగం ఏంటంటే, మహిళల్ని ఆయన చుట్టూ రక్షణ వలయంగా పెట్టుకున్నారు. సో ఇప్పుడు మరి జమరే గారికి కూడా మహిళలతో రక్షణ కల్పించుకోవాలని చెప్పి ఒక నార్త్ ఆఫ్రికా మోడల్ గుర్తొచ్చినట్టుంది. ఒక 60 మందికి ట్రైనింగ్ ఇచ్చారట. ఇక నుంచి ఆయన చుట్టూ మహిళలే ఉంటారట. సో నారుల నడుమ మన ముఖ్యమంత్రి. ఎందుకంటే దానికి లాజిక్, మహిళలు దాడి చేస్తారని వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట. మహిళలు దాడి చేస్తారట. సరే, మగవాళ్ళు దాడి చేస్తారని చెప్పి ఆల్రెడీ పరదాలు కట్టుకుని తిరుగుతున్నారు, ఎక్కడికక్కడ మెషలేసేస్తున్నారు, కిలోమీటర్ల పొడుగు. చెట్లు అంటే కూడా భయపడి చెట్ల మీద ఎవరన్నా దాడి చేస్తారని చెట్లు కొట్టేస్తున్నారు. మరి ఇన్ని ప్రికాషన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మహిళల నుంచి కూడా రక్షణ లేదంటున్నారు. మరి ఎందుకు ప్రజా జీవితంలో ఉండవలసిన అవసరం ఉందా? నీకు మహిళలంటే భయం, చెట్లంటే భయం, మనుషులంటే భయం, సెక్రటేరియట్కి వెళ్ళాలంటే దారిలో ఏమన్నా జరుగుతుందేమో అని భయం, ఎప్పుడైనా పొరపాటున సంవత్సరానికి ఒకసారి సెక్రటేరియట్కి వెళ్తే ఇంటిగా నుంచి అక్కడ దాకా కిలోమీటర్లు బ్యారికేడ్లు పెట్టుకుంటున్నారు. ఒక ప్రజా జీవితంలో ప్రజలకు ఇంతలా భయపడే నాయకుడు ఇప్పటి వరకు ప్రపంచ దేశ చరిత్రలో లేడు. ఇప్పుడు నన్ను రానివ్వలా, కొంతమంది మాట్లాడతారు దమ్ముంటే మా ఊరు రావాయి, దమ్ముంటే మా ఊరు రావాయి అని. నువ్వు రానివ్వట్లా, నేను వస్తానంటే నువ్వు కేసులు పెడుతున్నావు. నేను నిర్భయంగానే ప్రజల మధ్యనే ఉన్నా. కాకపోతే ఒక దుర్మార్గుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ వెధవ చేష్టలో న్యూసెన్స్ కాబట్టి నేను రాట్లా. మరి ప్రభుత్వ అధినేతగా మీరు చేస్తున్నది ఏంటి? ఒక ప్రభుత్వ అధినేతగా మీరేం చేస్తున్నారు? జనాల్లోకి వెళ్ళాలంటే మీకు భయం, మహిళలంటే భయం. సో రేపొద్దున్న చిన్నపిల్లలు దాడి చేస్తారని చెప్పి ఉంటే చిన్నపిల్లలను కూడా